Karana vachi lockdown, prabhutva kendra prabhutvam, rashtra prabhutvam, karana vachinappudi ee lockdown prakatinchina tarvata lockdown time lo prabhutvalu enni lopalu unna sare prabhutvam panitiru bagalekapoyina sare rashtra prabhutvam valla prajalu ibbandi padutunna sare కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ లాక్డౌన్ సమయాల్లో ఎక్కడ కూడా రాజకీయ విమర్శలు చేయకూడదు అనే ఒక నిర్ణయము అక్కడ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ తీసుకున్న నిర్ణయం. కారణం ఏంటంటే లాక్డౌన్ అనేది ప్రతి మనిషికి ప్రాణానికి సంబంధించిన అంశం. ఈ సమయంలో లోటుపాట్లు అవకతవకల మీద మాట్లాడితే ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ముఖ్యంగా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రభుత్వము సంబంధించి రాజకీయాల విషయంలో కానీ ప్రభుత్వంలో లోటుపాట్లు కానీ ప్రభుత్వం ఇక్కడ విమర్శించము ప్రభుత్వానికి సహకరిస్తాము లాక్డౌన్ విషయంలో అనే విషయాన్ని చాలా స్పష్టంగా సోనియా గాంధీ గారు అట్లాగే రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి లేదా మాకు సంబంధించిన సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మేము రాజకీయంగా విమర్శలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అప్పటి అన్నప్పుడు కూడా తెలుసు తెలిసినప్పుడు కూడా ఎక్కడ మేము విమర్శలు చేయలేము. అనేక సందర్భాల్లో నేను కూడా ఒక సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా నేను అనేక సందర్భాల్లో లోటుపాట్లు ఉన్నా కూడా సరే అవన్నీ పక్కన పెట్టి నేను కూడా ప్రభుత్వానికి సమర్థించుకుంటూ సహకరించుకుంటూ రావడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మొన్న గవర్నర్ గారిని కలిసినప్పుడు కూడా చాలా విషయాలు కొన్ని విషయాలలో ఓకే కొన్ని విషయాలు మంచిగా చేస్తున్నారు అయినా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు సవరణ చేసుకోవాలి కానీ అనే విషయాన్ని గవర్నర్ గారు చెప్పిన తర్వాత బయట మీడియాకు వచ్చి కూడా ఆ విషయాన్ని ఈ రకంగానే చెప్పడం జరిగింది. ఎక్కడ రాజకీయ విమర్శలు చేయలేదు. ప్రధానంగా ఏంటంటే వాస్తవానికి కూడా రైతులు కొనుగోలు కేంద్రాలు పెట్టినప్పటికీ కూడా తడి ధాన్యాలు ఏదొచ్చినా కూడా ప్రభుత్వాలు పట్టించుకుంటారు నిబంధనలు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే సపోజ్ వరి వచ్చిందనుకోండి అకాల వర్షాలకు వరి తడిసింది తడిస్తే తడిసిన ధాన్యానికి ధర ఇవ్వడం లేదు తడిసిన ధాన్యాన్ని తీసుకోవడం లేదు దానికి ఏదో నిబంధనలు పెడుతుంది. ఇటు అనేక కొన్ని కారణాలు ఉన్నాయి. అన్ని జిల్లాల్లో కరీంనగర్ కానివ్వండి మెదక్ కానివ్వండి అన్ని జిల్లాలో ఇవన్నీ లోటుపాట్లు ఉన్నాయి. రైతులు రోడ్ల మీదకి వచ్చారు రైతులందరూ మరి ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీగా ఆయన ఒక పార్లమెంటు మెంబరు అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయనకంటూ బాధ్యత ఉంది అట్లాగే గారు భట్టి గారు సిఎల్పి నాయకుడుగా ఆయనకు అంటూ ఒక బాధ్యత ఉంది అట్లాగే మళ్ళీ శశి రెడ్డి గారు కూడా ఒక బాధ్యత కలిగిన నాయకులందరూ కూడా మరి కొన్ని విషయాలను ముఖ్యమంత్రి గారి పేషికి చెప్తామా ముఖ్యమంత్రి గారు చెప్తామా ముఖ్యమంత్రి గారి దగ్గర అయితే అపాయింట్మెంట్ లేదు అసలు అపాయింట్మెంట్ ఫోన్ నంబర్ లేదు ఆయన సింగిల్ షో నడుస్తున్నది వన్ షో నడుస్తుంది వన్ మ్యాన్ షో నడుస్తుంది ప్రజలకు చెప్పుకునే అవకాశం లేదు ముఖ్యమంత్రికి. అట్లాగని ఇప్పుడు జనరల్గా అయితే వాళ్ళ పార్టీలో మంత్రులుగా వాళ్ళ ఉన్న మంత్రులందరూ డమ్మీ ఎమ్మెల్యేలు డమ్మీ వాళ్ళకు చెప్పుకునే అవకాశం లేదు చెప్పేటట్టు ఎంట్రన్స్ లేదు. ఆయన ఎప్పుడైనా సరే మొక్కుబడిగా క్యాబినెట్ సమావేశాలు పెడితే దానికి మంత్రులు వస్తారు పక్క కూర్చుంటారు ఈయన మాట్లాడిన దానికి వాళ్ళు భజన చేసి సప్పట్లు కొట్టి పోతారు మంత్రులు అయితే. అసలు మంత్రులకు వ్యక్తిత్వము లోపల ఉందా లేదు బయట బడాబడ మాటలు మాట్లాడుతున్నారు. నేను శ్రీనివాస యాదవ్ చాలా పెద్దగా మాట్లాడాడు అంత పెద్ద మాటలు మాట్లాడే శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి ముందు మాట్లాడతాడా సీఎం ముందు మాట్లాడతాడా అంత దమ్ము ధైర్యం ఉన్నదా శ్రీనివాస్ యాదవ్కి? పలానా జిల్లా మా హైదరాబాదులో బాగా ఇబ్బంది ఉన్నది ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న ధైర్యము అంత ఉందా శ్రీనివాస్ యాదవ్కి? ప్రతిపక్షాల మాట నోరుంది కదా అని ఆయన ఏదో గతంలో పైల్వానిగిరి చేసిన దాదాగిరి చేసిన లక్షణాలు ఉన్నాయని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు ఏమన్నావు నిన్న ఎంత ఎంత పెద్ద మాట ఎంత తప్పు మాట అట్లయినావు నిన్న? శ్రీనివాస్ యాదవ్ గారు మీరు మంత్రిగా ఉండి ఒక అవగాహన కలిగిన మంత్రి అవగాహన లేని మంత్రి ఆయన
అది ఒకసారి ఆ ప్రజలు కూడా దీని మీద ఆలోచన చేయాలి. అసలు సైనికులందరూ నిన్న ఉత్తమకుమారెడ్డి గారు ఆ సైని ఆయన ఒక కెప్టెన్, ఆయన సరిహద్దులు అంటే ఆయన యుద్ధ విమాన పైలట్, ఆయన యుద్ధ విమాన పైలట్ 16 సంవత్సరాలకే అతను మరి ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన మన సరిహద్దులు మరి అంటే ఎక్కడ పాకిస్తాన్ చేర సరిహద్దుల్లో ఆయన నివసించుడు కొన్ని సంవత్సరాలు దాదాపు మరి ఆయన ఒక 16 సంవత్సరాలు ఆయన జీవితం అంతా కూడా సరిహద్దుల్లోనే గడిపిండేనంత. ఆయన అతను అన్న అతను చేసిన సేవను అంటే సరిహద్దుల్లో పనిచేసి అంటే చైనా బార్డర్లో చైనా పాకిస్తాన్ భారతదేశం బార్డర్లో యుద్ధ విమానాలు నడిపే యొక్క మహానుభావ మహానాయుడు నాయకుడు మరి మాకు కాంగ్రెస్ పార్టీలో ఉండడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఆయన ఒక కెప్టెన్గా ఆ రోజులలో చైనా పాకిస్తాన్ మరి అట్లాగే భారతదేశం యుద్ధ సమయంలో కూడా ఆయన పైలట్ ఆయన నడిపించే ఒక పైలట్ గాలిలో డ్యామేజ్ అయితే అతను నడిపించే విమానము గాలిలో ఫెయిల్ అయిపోయింది, గాలిలో బ్లాస్ట్ అయిపోయింది. గాలిలో బ్లాస్ట్ అయితే బ్లాస్ట్ అయిన నుంచి అతను ప్యారాచూట్ ద్వారా కిందికి దుంగడం అనే దిగడం జరిగింది. దానివల్ల ఆయన నడుములకు డ్యామేజ్ అయింది. అది ఇప్పటికీ అతనికి ప్రాబ్లం ఉంది, ఎవరికి? ఉత్తమకుమారెడ్డి గారికి. అలాంటి వ్యక్తిని నిన్న రైతుల కోసం దీక్ష చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉత్తమకుమారెడ్డి కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేడు అని గవర్నర్కి విన్నవిస్తే, నిన్న సైనికులు జీతాల కోసమే పనిచేస్తారు అనే ఒక పదం వాడడము, ఇది అంటే బార్డర్లో పనిచేసే సైనికులందరూ కూడా జీతాల కోసమే సైనికులుగా పనిచేస్తున్నారా? అది శ్రీనివాస్ యాదవ్ గారు చాలా స్పష్టత ఇవ్వాలి. ఇప్పుడు ఉత్తమకుమారెడ్డి గారు ఒక్కడే కాదు కదా సైనికుడు, ఉత్తమకుమారెడ్డితో పాటు అనేక మంది సైనికులు ఈరోజు బార్డర్లో పనిచేస్తున్నారు. అంటే బార్డర్లో పనిచేసే సైనికులందరూ కూడా మరి జీతాల కోసమే పనిచేస్తున్నట్టుగా నిన్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడడము సైనికులను సైనాది అధికారులను సైనికులను భారతదేశం పాకిస్తాన్ బార్డర్ ఉన్న మన సైనికులను అవమానించినట్టుగానే, అంటే వాళ్ళు కేవలం జీతం కోసమే బతకడానికి బార్డర్లో పోయి పనిచేస్తున్నట్టుగా నిన్న శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడము, అది ఎంతవరకు సమంజసము? అది ఆయన ఒక అవగాహన ఉండి మాట్లాడినా, ఆయనకు తెలివి ఉండి మాట్లాడినా, తెలివి లేక మాట్లాడినా, దీన్ని స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మీడియా ద్వారా నేను సందర్భంగా మరి నేను వారిని డిమాండ్ చేస్తున్నాను. నేను శ్రీనివాస్ యాదవ్ గారికి ఏం చెప్తున్నానంటే, మీరు ఎప్పుడైనా సరే జలసాలు చేయడానికి బార్డర్లో పోయి ఉండొచ్చు, మీరు ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా టూరిజం కోసం బార్డర్లో పోయి ఉంటారు, కానీ యుద్ధం చేయడానికి ఎప్పుడైనా బార్డర్లో పోయిన చరిత్ర అయితే మీది కాదు కదా. ఈయనైతే ఒరిజినల్గా విలాస జీవితం గడపడానికి కాదు, ఆ మంచు కొండల్లో ఆ బార్డర్లలో నరకం అనుభవిస్తూ కొన్ని ఏళ్ళు తాను మరి అక్కడ అనుభవించిన చరిత్ర అతనిది. మీలాంటి నాయకులు బార్డర్లల్లా ఏది మంచు కొండలు చూడనికనో లేకపోతే విహారయాత్రలు పోయి వచ్చే మంత్రులు మీరు, ఒరిజినల్గా సైనికులుగా పనిచేసినటువంటి ఉత్తమకుమారెడ్డి గారిని అవమానించడము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది చాలాసార్లు శ్రీనివాస యాదవ్ మాట్లాడడము మంచిగా ఇది మంచి పద్ధతి కాదు. తాను ఇమ్మీడియట్లీ బేషరతుగా శ్రీనివాస్ యాదవ్ ఉత్తమకుమారెడ్డి గారిని అవమానించే విధంగా ఒక సైనిక అధికారిగా పనిచేసిన ఉత్తమకుమారెడ్డి గారిని అవమానించే విధంగా మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే. దీన్ని ముఖ్యమంత్రి గారు సమర్థిస్తురా ప్రశ్న. సైనిక బార్డర్లో పనిచేస్తున్నటువంటి సైనాధికారులు జీతం కోసమే జీతం కోసమే బార్డర్లో పనిచేస్తున్న సైనాధికారులందరినీ కూడా అన్న మాటని శ్రీనివాస్ యాదవ్ మాటలని మరి ముఖ్యమంత్రి గారు సమర్థిస్తురా? సమర్థిస్తే ఇక బార్డర్లో ఉన్న వాళ్ళు అంత కష్టపడ్డ దానికి మనం ఇచ్చే విలువ ఏంది అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న అతను మాట్లాడే విధానంలో
ఎంతసేపు ముఖ్యమంత్రి దగ్గర భజన చేసిన కార్యక్రమే కానీ భజన మండలి కార్యక్రమే ఇదంతా. మంత్రులు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది, మంత్రులందరూ కేవలము భజన మండలి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నారే తప్పితే ఎవ్వరు కూడా వ్యక్తిత్వం ఉన్న నాయకుడు మంత్రి ఒక్కరు లేరు అనేది స్పష్టంగా మరి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే మళ్ళీ ఈయన కూడా మళ్ళా ముఖ్యమంత్రి మాట్లాడాడు మళ్ళా బొమ్మలు అంటాడు. మేము ఇక బఫూన్లు అని ఇంకా చాలా ఏమేమో వాడిండు నాకు అంత ఐడియా లేదు. అసలు శ్రీనివాస్ యాదవ్ నేను అంటే నాకు యాక్చువల్గా ఆయన వ్యక్తిత్వం గురించి నాకు తెలియదు. నాకైతే వర్చువల్గా మందు తాగే అలవాటు లేదు. నాకు నేను ఎప్పుడైనా సరే నాకు మందు తాగే అలవాటు లేదు, లేదు సిగరెట్ కూడా అలవాటు లేదు. శ్రీనివాస్ యాదవ్ మంది అలవాటు ఉందో లేదో నాకు తెలియదు. కానీ మేము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈరోజు కరీంనగర్ వెళ్ళిండు. ఈరోజు అక్కడ రైతులు పడుతున్న ఇబ్బంది మీద మాట్లాడడానికి వెళ్ళిండు. మేమేం చెప్తున్నామంటే వైన్స్ ఓపెన్ చేసిర్రు. ఒక్కొక్క వైన్ షాప్ దగ్గర 1000 మంది 1500 మంది 2000 మంది నిలబడ్డారు. మరి అసలు లాక్డౌన్ ఉన్నట్టు కూడా లేదు ప్రస్తుతానికి అయితే. హైదరాబాద్ నేను ఇప్పుడు సంగారెడ్డి నుంచి హైదరాబాద్కి వస్తుంటే ఎక్కడ కూడా హైవే సంగారెడ్డిలో కానీ లేకపోతే హైదరాబాద్లో కానీ ఎక్కడ లాక్డౌన్ ఉన్నట్టు లేదు. లాక్డౌన్ ఓపెన్ అయినట్టుగానే మళ్ళీ జనజీవన సేవంతి అంటే జనాలు మళ్ళీ బయటకు వచ్చేసారు. కొద్దిగా ఆలోచనతో ఉన్న జనాలు బయటికి రాలేదు, కానీ కొంత పరిస్థితులు బాగలేక జనాలు అంతా రోడ్ల మీదకి వచ్చేసారు. లాక్డౌన్ పరిస్థితి లేదు. రేపు ఈ విచ్చలవిడిగా జనాలు తిరిగే దగ్గర ఏదన్నా జరగరానిది జరిగితే దానికి పూర్తిగా ముఖ్యమంత్రి బాధ్యత వహించే పరిస్థితి, పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము. మీరేమన్నా క్వశ్చన్స్ అడిగితే చెప్తాను నేను. నాదైతే నేను నా డిమాండ్ అయితే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఒక ఒక సైనాధిపతిగా సైనాధికారి ఒక కెప్టెన్గా పైలట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన దాని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ తక్షణమే శ్రీనివాస్ యాదవ్ మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో దీని మీద తప్పకుండా మేము ఏ రకంగా పార్టీ పరంగా మళ్ళీ స్పందించాలో అనేది తప్పకుండా స్పందించడం జరుగుతుంది. దయచేసి ఇక ఈ పైల్వాన్గిరి మట్టుకు చూపెట్టొద్దు అని నేను మీడియా పక్షాన కోరుతున్నాను. పైల్వాన్గిరి విజయనైనా ఇది బాగా అలవాటు అయినట్టున్నది. గతంలో రౌడీజం చేసినట్టు పైల్వాన్గిరి చేసినట్టు ముఖ్యమంత్రి వీళ్ళంతా పైల్వాన్లు అయిపోయారు. మొత్తం కేసీఆర్ కూడా ఒక పైల్వాన్ అయిపోయింది. ఇప్పుడు మాట్లాడితే బహుళ్ళు మామూలుగా జోకర్లు అని దాదాగిరి మాటలు మాట్లాడుతున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది. ఏమంటారు కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏది సవాల్ చేసినా దానికి జవాబు చెప్పే దమ్మలకు లేదు, ఆ ధైర్యం వాళ్ళకి లేదు. వాళ్ళు కేవలం ఇదే కూర్చున్న దగ్గర నరకుడు ఒకడే, మీడియా ముందు నరుకుతారు అంతే. వీళ్ళు ప్రజల దగ్గరికి రారు, ప్రజల దగ్గరికి ఓరు, రైతుల దగ్గరికి ఓరు, రైతుల బాధలు తెలుసుకోరు. చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు మేము అసలు రాజకీయాలు మాట్లాడొద్దు, ప్రజల సమస్యల మీద కొన్ని రోజులు గమ్మున కూర్చోవాలనుకున్నాం. కానీ రేపు అన్ని కూడా డాటా తెప్పిస్తున్నాము. ఇక రేపో ఎల్లుండో దీని మీద వారు స్టార్ట్ చేస్తాం మేము. ఇక ఎందుకంటే ఈ లాక్డౌన్ ఉందిగా, ఇప్పుడు లాక్డౌన్ లేదుగా, అయిపోయిందిగా లాక్డౌన్. తెలంగాణలో లేదు లాక్డౌన్, కథం చేసి పడేసిండు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా,
ఆయన ముఖ్యమంత్రి గారు పాపం ఇప్పుడు ముస్లింస్ అందరూ ముసల్మాన్ మీ ముసల్మాన్ భాయి మీ ముసల్మాన్ ఆ ముస్లింస్ అందరూ కూడా ఇప్పుడు రంజాన్ రోజాలు ఉంటున్నారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు వైఫ్స్ల కాడ 1000 మంది 2000 మంది నిలబడరు కదా, మరి మస్జిద్లకు వాళ్ళకు సాయంత్రం కూడా ఇస్తారు, అది సాయంత్రం రోజా ఇచ్చిన తర్వాత వాళ్ళను మస్జిద్లకు వదలొచ్చు కదా. ఇప్పుడు వైఫ్స్ల కాడ రాని కరోనా, వైఫ్స్ల కాడ రాని కరోనా మస్జిద్ల కరోనా వస్తుందా? వదలొచ్చు కదా. మరి వైన్స్ కానీ చో కరోనా ఆనా చారే కరోనా ఆత వైన్స్ కానీ కరోనా నయాత మగరు మస్జిద్లోమే కరోనా అంత కైకునాయి చూడరు ఇవ్వగా. కాబట్టి ఏది ఏమైనప్పటికి కూడా లాక్డౌన్ అనే ముచ్చట అయితే హైదరాబాద్లో లేదు అనేది చాలా స్పష్టంగా ఉంటే టెస్టింగ్లు లేవు, అసలు టెస్టింగ్లే లేవు పూర్తిగా. ముఖ్యం ఇమ్మీడియట్లీ శ్రీనివాస్ యాదవ్ గారు క్షమాపణ చెప్పాల్సింది. సైనికులను అవమానించినట్టే తప్పకుండా. ఈ రోజు నేను ఏం చెప్తున్నా, కేవలం శ్రీనివాస్ యాదవ్ అన్న నిన్న మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. బార్డర్లో పనిచేసే వాళ్ళంతా కూడా జీతం కోసమే సైనికులుగా చేరిరు అనే మాట చాలా స్పష్టంగా తెలియజేస్తుండు. అది అది ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఇంకెవరు కావచ్చు. సైనికులు చనిపోయిన తర్వాత మనము వాళ్ళకి సైల్యూట్ కొట్టడం కాదు, చనిపోయాక సైల్యూట్లు కొడతారు వీళ్ళు శ్రీనివాస్ యాదవ్ వాళ్ళు. బ్రతికున్నప్పుడు సైల్యూట్లు కొట్టండి, సైల్యూట్ ఇప్పుడు కాదు కొట్టేది. అవమానం సైన్యాధికారులను అవమానం చేసిండు ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి. సైనిక అది సైన్యంలో పనిచేసే వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి. అందులో కూడా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మాజీ సైనికుడిగా ఆయన కెప్టెన్గా ఆయన కూడా క్షమాపణ చెప్పాలి. శ్రీనివాస్ యాదవ్ అనేది నా మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్. తప్పకుండా శ్రీనివాస్ యాదవ్ చేస్తున్న ప్రయత్నంలో మీరు అడిగిన ప్రశ్నకు సంగారెడ్డికి ఎప్పుడు వచ్చినా సరే గౌరవ చేస్తాను. నేనైతే శ్రీనివాస్ యాదవ్ సంగారెడ్డికి ఎప్పుడు వచ్చినా నేను గౌరవ చేస్తా. హైదరాబాద్ ఎందుకంటే హైదరాబాద్ పైల్వాన్ కదా, ఇక్కడ చేసుడు కష్టం నాకు తెలియట్లేదు. ఆయన పైల్వాన్ కాదు మంత్రి, అయినా మంత్రి కాదు పైల్వాన్ అయినా వాస్తవమే కదా. ఆయన పైల్వాన్ కాబట్టే భయపడాల్సి వస్తుంది. పైల్వాన్లు ఏమో ఏం చేస్తారో తెలియదు, అరే వాస్తవం చెప్తున్నా. అది ఏ మాట్లాడో మంత్రి మాట్లాడుతున్నాడు ఆయన. ఏం బఫూన్లు అంటే మజాక్ అయిపోయిందా? మేము ఎట్లా కనబడుతున్నాం? బఫూన్లు అంటారు, జోకర్లు అంటే మేము ఎట్లా కనబడుతున్నాం? అసలు మీకు ఇంకో విషయం చెప్తా, ఈయన ఎప్పుడు ఏమని చెడుతాడో తెలియదు. ఇదే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ని బట్టలిప్పి కొడతా అని అన్నాడు. ఇది నిజము. నేను యూట్యూబ్లో లెంకిన మొత్తం నిన్న నుంచి లెంకుతున్నది. అది యూట్యూబ్లో లేదు. ఏదయ్యా అంటే అది దరఖాస్తు పెడితే యూట్యూబ్లో తీసేస్తారంట. అది అది ఇప్పుడు యూట్యూబ్లో లేదు. అది చాలా క్లియర్గా ఉంది. అది మొన్నటిదాకా ఉండే నేను ఇదో పొత్తు నిన్న నుంచి లెంకుతున్నా ఇదే కేసీఆర్ని. అసలు మీకు ఇంకో విషయం చెప్పాలా, ఇంత ఇంత పెద్ద రోషం ఉన్నాడే కదా, బట్టలిప్పి కొడతా అన్న శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ని ఈయన ఆయన మంత్రి పదవి ఇవ్వగానే ఈయన పోయి మంత్రి పదవి తీసుకున్నాడు. మరి బఫూన్లు వీళ్ళ, చొక్కర్గాళ్ళు వీళ్ళ, బ్రోకర్గాళ్ళు వీళ్ళ. నువ్వు అంత పౌరుషం ఉంటే నీకు బట్టలిప్పి కొడతా కేసీఆర్ అన్నంత రోషమే నీకుంటే నువ్వు ఆయన గుమ్మం కూడా తొక్కదు అసలు. కానీ మీకు ఇంకో విషయం చెప్తుంది ఇట్లా ఏంటంటే, ఎవడెవడైతే కేసీఆర్ తిట్టిండో వాళ్ళందరినీ జాయిన్ చేసుకొని వాళ్ళ కాళ్ళ కింద పెట్టేసాడు మొత్తం. విన్నారా?
kapıda keser yani de dipçiyor, inan mı? Ha, ikad inan oksan. Miko video yapıştı o hani dipçiyor. Çeprası ziyaretten gardıtlar adam. KCR'e çal devir galleri KCR'e kopardı. Bile mankurda nete mamlak tipçin galan de ankurdunar o. Tipçin olanlar kalakina var eşit KCR. Mugol KCR ya bile mi da? KCR'ı titi nandike KCR mantır padesi çöplak indesi nalıptırın dağlanı yapıdağında. Yeğen münada mantır padesi münada münada yürüvü mantı ganmenle yankı yürüvü mantı ganmenle ala power appa ala valakku. Ala kem power ın dağlakku. Münada yürüvü mantı eskadu yankar ondu eskadu gondha mantı polis olu. Polis olu eskadu polis olu anzu çımırsudu. Oka pennu ledu oka paper ledu oka power ledu alakku. ఇక్కడ ఏ మంత్రికి పవర్ ఉంది చెప్పండి అంటే ఇక్కడ మీద ఉండే ఇక్కడ మీద ఉండని అర్థం చేసుకోవాలి అలా పౌరత్వ కేసిఆర్
మళ్ళీ నేను ఏం చెప్తున్నా, ఒకప్పుడు తిట్టేసిండు కేసీఆర్ చెప్పుల కింద పెట్టి నలిపేస్తున్నాడు. పౌరుషం లేని రాజకీయ నాయకుడుగా శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు నీకు లేదు. పౌరుషమే ఉంటే నువ్వు మంత్రి పదవికి రాజీనామా యాదవ్, నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకులను రాహుల్ గాంధీలో ఇంకెవరినో, సోనియా గాంధీలో, మా ఉత్తమ్ కుమార్ రెడ్డినో ఇంకెవరినో తిట్టే యొక్క అర్హత నైతికంగా నీకు లేదు. నువ్వేమనుకుంటావు అంటే హైదరాబాద్ లో నాకు ఎవరు తిరుగులేడు, హైదరాబాద్ నేను ఒక జమాల పైల్వానిగిరి చేసిన నాయన, పైల్వానిగిరి అందరు చేసిన వాళ్ళే ఉన్నారు, అట్లా ఎవడు భయపడేవాడు లేడు, ఇవన్నీ బంద్ చేసుకోవని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను కూడా చెప్తున్నా. ఇవన్నీ ఎవరి ఊరికి వాడే పటేలు, నా ఊరికి నేను పటేల్, నీ ఊరికి నువ్వు పటేల్. నీవు నా నువ్వు నా ఊరికి వస్తే నువ్వు మస్కులను అవుతావు, నేను నీ ఊరికి వస్తే నీ ఊరికి మస్కులను అవుతా. ఇవన్నీ మధ్య ఇవన్నీ డైలాగులు, ఇవన్నీ మా కూడా తమ్మున్నది ఏదో నువ్వేదో మా నోరుంది కదా మాట్లాడుతున్నావు. ఈసారి మళ్ళా మాట్లాడితే నీకు చాలా ఉన్నది చరిత్ర, అన్ని మాట్లాడతా. ఈరోజు చాలా తక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు మళ్ళా నోరు ఖరాబ్ చేసుకొని మళ్ళీ నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకులను అంటే బరాబర్ నేను చెప్తున్నా. ఇదే గాంధీభవన్ లో నేను ప్రెస్ మీట్ కూడా చెప్తా. ఓకే నీకు హైదరాబాద్ మొత్తం పైల్వాన్లో వచ్చు, నేను హైదరాబాద్ ఏం చేయలేకపోవచ్చు నీ పైల్వాన్ గిరిని, నీ టైం బాగాలేక నువ్వు నాకు సంగరేడికి వస్తే నాది నా కాదని నడుస్తుంది. కానీ ఇవన్నీ నేను వార్నింగ్ చేస్తున్నా ఇక, ఎందుకంటే మాట మాట్లాడితే ఇక నోరుంది కదా అని మాట మాట్లాడితే ఇక సన్నాసులు. కేసీఆర్ నోరు కద్దు అద్దు లేదు, ఈయనకు అద్దు లేదు. అరే నీ అమ్మ సన్నాసులు మీరు మమ్మల్ని అంటేనే ప్రభై, మీరు సన్నాసులు అయ్యి మీరు తద్దమ్మల మమ్మల్ని అంటేనే ప్రభై, మీరంతా తమాషా చేస్తున్నారు. అంత మీరంతా మేమేమో పోనీ పోనీ మా బ్యాండ్లకి ఏంటంటే మా దగ్గర అంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచిగా ఎడ్యుకేటెడ్స్ ఉన్నారంతా. ఆ తిట్లు రావు, మా ప్రాబ్లం అది. ఇక మీరు మీరేమో ఇక అంత రోజు అంత మీ సంగతి అంతా తెలుసు, చదువుకున్నలో ఈ ముచ్చట్లు వస్తాయి. ఏమునో చదువుకున్నలకు నోరు ఒక తీరు ఉంటుంది, చదువునలకు నోరు ఒక తీరు ఉంటుంది. మా దగ్గర ఇక నేనేమంటాడు పద్ధతి ఉంటుంది కదా, నువ్వు రూలి నువ్వు మంత్రి తిరుగుతూ మాట్లాడు. ఇక కేసీఆర్ దగ్గర నేను కేసీఆర్ మళ్ళా భుజం తట్టాలని చెప్పి నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడితే ఎట్లయితే లేదు, వాస్తవం కూడా లేదు. శ్రీనివాస్ యాదవ్ పైల్వానిగిరి చేస్తే తట్టుకునే శక్తి నాకు లేదు. కొడతారు కొడతాడేమో కొట్టని పడతాము, ఏం చేస్తాం ఇక పైల్వాన్లు కొడితే ఇక ఏమున్నది, హైదరాబాద్లో పడతాం, హైదరాబాద్ తిరిగి పోతే దాచుకుంటాము అంతే కదా. ఏం చేస్తాం పైల్వాన్లు కాదు కదా మేమైతే కొట్టడానికి, కానీ పద్ధతి కాదు. శ్రీనివాస్ యాదవ్ గారు నువ్వు మంత్రి చేసినావు ఎన్నిసార్లు, ఆయన వెంకట రామరావు దగ్గర కూడా మంత్రి అని ఆయన పాప ఆయన దగ్గర కూడా మంత్రి అయ్యి ఆయన తిడతాడు. అరే చంద్రబాబు నాయుడిని సారీ చంద్రబాబు నాయుడు దగ్గర అరే వీళ్ళు ఇంత తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళే ఉన్నారు. అమ్మ నేను నిజంగా చెప్తున్నా, నేను ఇప్పటి వరకు నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినా కూడా నేను ఇప్పటి వరకు ఎప్పుడు తిట్టలేదు ఆయన ముఖ్యమంత్రిని. అట్లా విధానాల మీద వ్యతిరేకించిన సీఎంని కానీ ఎప్పుడు కూడా ఈ అడ్డమైన ముచ్చట్లు ఎప్పుడు తిట్టలే. నేను ప్రామిగా చెప్తున్నా, మీరు ఎప్పుడైనా తీయండి తిట్టలే, ఉన్నది నాకు మనసులో ఉన్నది. కాంగ్రెస్ జెండా మీద కూర్చొని చెప్తున్నా, ఆయన బీఫా మీద ఒకసారి ఎమ్మెల్యే అయినా అది నాకున్నది. కానీ విధానాల మీద వ్యతిరేకిస్తా, నేను ఈ పార్టీలో ఉన్నా మా పార్టీ నాయకులు తింటే నేను వ్యతిరేకిస్తా. అట్లా నీ ఇష్టం వచ్చినట్టు తింటే నేను కేసీఆర్ని. నువ్వు కూడా చంద్రబాబు నాయుడు దయతోటి నువ్వు లీడర్ అయినావు, నువ్వు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అట్లా తిడతావు. తిన్నయ్యండి నేను ఏమంటున్నా అంటే నాకు సంబంధం లేదు. కాబట్టి ఈరోజు ఈ చర్చ అంత ఎందుకు వస్తున్నది, కేవలము మా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత వాళ్ళ ఫాదరు వాళ్ళ తాత వాళ్ళ భూములు దానం చేసిరండి వాళ్ళు హైదరాబాద్లో.
వాళ్ళ చరిత్రం ఉన్నది ఒకటి, బాగా డబ్బులు ఉన్న దాంట్లో మంచి కుటుంబంలో ఉంటుడు, మంచి ఆస్తిపరుడు. ఆస్తిపరుడు ఎవరన్నా సైనికులలో చేరుతారు ఎవరన్నా? ఆయనకు ఒక విజన్ ఉంది, దేశం కోసం పంచాలంది. ఆయన రాష్ట్రపతి దగ్గరికి మన రాష్ట్రపతి వెంకటరమణ ఆయనని డైరెక్ట్గా పిలిపించుకొని ఆయన దగ్గర ఒక స్పెషల్ ఆఫీసర్గా పెట్టుకున్నాడు ఆయనని. ఎవరిని? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని. అరే అసుంటోళ్ళని కూడా నోరు ఉందిగా అని గలీజ్ మాట ఎట్లా చిల్లరగా మాట్లాడితే ఎట్లా? శ్రీనివాస్ యాదవ్ సాబ్, ప్లీజ్ అట్లా మాట్లాడదు యాదవ్ సాబ్, నువ్వు అట్లా మాట్లాడకు. మళ్ళీ ఒకసారి ఇవన్నీ పనిచేసుకో. ఎందుకు ఇక మేము కూడా ఈరోజు నేను ఎప్పుడైనా మాట్లాడినా శ్రీనివాస్ యాదవ్ గురించి నాకు బాధ కలిగింది. మరి మాట్లాడుతుంది నేను కూడా, ఇలా కూడా ఇక నేను కూడా బబ్బునైనా కదా తిప్పితే ఆయన, ఇక మేము బబ్బుల్లాము వీళ్ళేమో తీసి మార్గాలు. కాబట్టి పద్ధతి కాదన్నా, మనకు సంస్కారం నేర్చుకోండి. మనం ఒకరు మర్యాద ఇస్తే వాళ్ళు మనకు మర్యాద ఇస్తారు. ఇప్పుడు కేసీఆర్ మొన్న మనం తింటకపోతే చర్చ రాదు కదా. కేసీఆర్ కరోనా మీద గంటన్నర మాట్లాడిన అప్ప ముఖ్యమంత్రి గారు, అది చేసుకుంటే అయిపోవు. నువ్వు మమ్మల్ని తిట్టినందుకే కదా మొన్న నుంచి ఇదంతా కంతంతా నడుస్తుంది. ఆయన తిట్టుడు అయిపోయింది, మళ్ళీ ఈయన ఎందుకు తిట్టాలి? అది ఎవరు తిట్టినా మేమైతే ఊరుకోము. మీ ఏ పదజాలాలు పదజాలాలు వాడతారో అదే పదజాలం మేము వాడతాము, అదే రీతిలో మేము తిడతాం మీడియా ముందుగా. ఇక తప్పదు మారుతాం మేము కూడా, మేము కూడా మారాల్సి వస్తుంది. బాధ అనిపిస్తున్నది మాకు కూడా. అరే స్వతంత్రము 120 కాంగ్రెస్ వచ్చింది ఎప్పుడే? అరే నువ్వు ఉంటలేవు, నేను ఉంటలే, కేసీఆర్ ఉంటలే. స్వాతంత్రం రాకముందు స్థాపించిన కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ ఫ్యామిలీ, సోనియా ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ, నెహ్రూ గారు, వాళ్ళ ఫ్యామిలీ త్యాగాలతో వచ్చిన ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా తిడతారు వీళ్ళు. ఏం చేసిందంట కాంగ్రెస్? అరే ఏం చేయింది తిడదాకా వచ్చిన అదే కాంగ్రెస్. అరే ఒక ఊరికి ఓరు ముఖ్యమంత్రి, ఒక ఊరికి ఓడు. ఇక మేమేమైనా మాట్లాడితే కేసులు చేస్తారు. జగ్గారెడ్డి ఆడ ఏమున్నాయి, అది ఆడుంది, ఇది ఆడుంది, పట్టుకరండి, కేసు చేయండి, లోపల పడేయండి. ఇక ఇదే ఏదైనా అయితే కేసులు చేయాలి, లోపల పడేసేయాలి. మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేసేసిరండి తెలంగాణలో. తప్పులేమన్నా నేను ఒక్కడే చేసిందా? హరీష్ రావు చేయలేడు పాస్పోర్ట్ కేసులా? కేసీఆర్ చేయలేడు పాస్పోర్ట్ కేసులా? అందరు చేసారు, తప్పు చేసిన మరి వాళ్ళు కూడా. హరీష్ రావు కూడా ఒప్పలేదు మరి పాస్పోర్ట్ కేసులో. మరి హరీష్ రావు కూడా సంతకం ఉంది, సిఐడి రిపోర్ట్ ఉంది పాస్పోర్ట్ దాంట్లో. కేసీఆర్ కూడా లోపల పడేయాలి మరి అట్లాంటి. మేము అట్లా చేయమండి, వాళ్ళతో చిల్లరగా చేసినారని మేము చిల్లరగా చేయమట్లా. కాబట్టి ఏది ఉన్నా దయచేసి టిఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు, మంత్రులారా, టిఆర్ఎస్ నాయకులారా, మీ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నోరు ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మాట్లాడితే మేము కూడా అదే రీతిలో మాట్లాడి మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది. ఇది మీకు హెచ్చరిక చేస్తున్నాము, ఇది మీకు హెచ్చరిక. అయిపోయింది, అడిగేది ఏం లేదు కదా. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.